అబ్బా ఎండలేటి నాయన ఎలాగ మండిపోతున్నాయి, దంచిపారెత్తున్న ఎండలనోని దొరువు చిన్నోడు గోలేటంతరా. ఇదిగి ఇదిగి ఇదిగిదిగో ఈ బాబుగారిని చూడండి ఓపాలి, ఎత్తిన బుడ్డి దించుకొంత గుడగుడగుడగుడ గొంతునోని పోసేస్తాడు. ఆ బాబేనేటి బీరుబాబులు భాగవతం చెప్పాలంటే తాగినోడు సంగ తలగొంచు చెబుతున్న చిన్నోడికి కిక్కెక్కేస్తుంది. మన బెదర్లో బీరుకాయలు కేసులు కేసులు గుడగుడగుడగుడ మింగేస్తాడ్రట, తాగి ఊగేస్తాండ్రు. ఈ సమ్మర్నోని సమ్మగా ఉండాలంటే సిల్డ్ బీర్లు వేసేయాలట, అప్పుడు కానీ ఒంట్లో ఏడు పోదట. వైన్ షాపులు సట్టర్ ఎత్తడమే పాపం, బీరు గలాసలు గలగల మనిపోతున్నాయి. సి గలాసలేటి బాగుంటుంది, బీరు బుడ్డీల మీద బుడ్డీలు ఎత్తిసి పొట్లను పోసేసి ఆగి ఊగేస్తాండ్రాలు. ఎక్కడ చూడు ఇదే వ్యవహారం. మన విశాఖపట్నంలో 2018లోని బీర్నెక్కలు చూస్తే 250729 కేసులు బీర్లు తాగేస్తే 15,33,63,00,000 రూపాయలు ఖజానాకి చేరిపోనది. 2019లోని మొన్న ఏప్రిల్ నెల దాకా 3,95,000 కేసులు గుడుక్కుని మింగినారు మన వాళ్ళు. 3,91,00,000 ఈ బీరుబుడ్డికి ఖర్చు పెట్టినారు. కిందటి సంవత్సరంతో కానీ పోలిస్తే 53% ఎగస్ట్రా బీరులను ఎత్తింది దించకుండా మింగేస్తాడ్రట ఈ బీరుబాబులు. వాళ్ళ కడుప కాకినాడ చెరువు అర్థం కాడలేదు. కిందటి సంవత్సరం కంటే 28 కోట్ల ఎగస్ట్రా ఇన్కము ఎక్సైజ్ వాళ్ళకి వెళ్ళిపోచ్చినది. బీరు చల్లగా నేపోయినా బీరుబాబులు చల్లగొంతే చాలు, సర్కార్ గల్లాపేట్లు గలగల ఆడిపోతాయి. బీరెందుకర్రా తాగుతుండ్రో, ఆరోగ్యం పాడైపోదని నానడితే ఎవడై చెప్పింది బీరు ఎల్తడ్డింకని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చెప్పిన మాట ఎన్నదిట్రా సిన్నోడా అని నాకే క్లాస్ పీకుతుండ్రు. ఎండలు దంచడంతో మన వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా అని బీరుకాయలు వేసేద్దామని ఆవురావురు మనిపోతుండ్రు. బీరు తాగితేనట కిడ్నీలో రాళ్ళు పోతాయట, క్యాన్సర్ రాదట, ఏవేవో సర్వేలు చెప్పాయని బీరుగాథలు వినిపిస్తున్నారు. అరే బమ్మర్ది, అరే తగ్గుకు తమ్ముకు సర్దికి గాడి పాలున్నాయిరా, అరే చరానికి బలానికి తాగతికి నీకు టానికున్నదిరా, మరి మన బాధలు కష్టాలను ఆనందాలను పంచుకోవడానికి ఏముందో తెలుసారా? ఏముంది బావా? ఏమున్నా వీర్రా వేసుకోన రజా. దాని జిగిరికి జాబోస్తే బీర్, అరే పండక్కి బావోస్తే బీర్, జాని జిగిరికి జాబోస్తే బీర్, అరే పండక్కి బావోస్తే బీర్, ఎండల్లో మండొస్తే బీర్, రెండు గుండెల్లో బాధొస్తే బీర్, అరే నవ్వైన బాధైన సరదైన సందడైన గుర్తొచ్చేది ఒకటే బీర్. I love beer. This is best joro. I love beer. This is best joro. ఎండలు దంచి పారేస్తుండడంతో చల్లటి బీర్లు ఓ పక్కన ఎక్కించేస్తుంటే ఈ మధ్యన ఎలక్షన్లోని తెగరగ తీసేసినారు. మరో 8 రోజుల్లోని ఎలక్షన్ రిజల్ట్లు వస్తాయి. మా క్యాండిడేట్ గెలుస్తాడా పోతాడా, మా పార్టీ వాళ్ళు వస్తారో రారో అని టెన్షన్లోని మరికొందరు బీర్ ఎత్తేస్తున్నారు. ఇలాగ టెన్షన్లోని బీర్లు ఎత్తిసిన వాళ్ళు మరీ ఎక్కువైపోండ్రట. ఒక సైడ్ సమరం, మరో సైడు ఎలక్షన్ టెన్షన్లతోటి బీర్లు పొంగించేస్తాడు. తాగడానికి బుడ్డి నీరు దొరకడం ఏది కానీ పేకలమొయ్య తాగి ఒగడానికి బడ్డీలకి బడ్డీలు బీరు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. తెల్లారుజామున 3 గంటలకే షాపులు షట్టర్లు ఎత్తేసి రెండే నాయన తాగండ్రు అంటుండ్రు. దీంతో మనం బీరుబాబులకు భూమి ఆకాశం పట్టడం లేదు. బీరుకాయలతోటి మొఖాలు కడుక్కున్న తాగుబోతు శిఖామణులు చరిత్ర ఏటని చెప్తావు? బీర్నోనున్న మజా నీకేటి తెలుసురా సిన్నోడా, అది పొంగితే గుండు ఉప్పొంగిపోద్ది, పొట్టనోకి వెళ్తే స్వర్గం ముందుకొచ్చి ఓలిపోద్ది, ఎండల్లోని బీరకాయలు ఎత్తితే సలవకి సలవ ఏడు ఎగిరిపోద్ది. ఇన్ని లాభాలుంటే బీరు తాగొద్దంతవా? ఇలాగ బీరు బేదల్లో ఫిలాసఫీలు చెప్పెత్తుంటే ఇలా ఆపి ఓడేవాడు. యాసలేడే కాదు, ఎలక్షన్ లేడీ బీరు సేల్స్ గ్రాఫ్ను పెంచి పారేస్తుంది. ఓ అదే పని ఎట్టుకొని పేపాలకు పేపాలు లాగించేస్తాడు.
బార్లో తాగిన సలక ఫ్యామిలీ ప్యాక్లాగా బీరు బుడ్డీలు ప్యాక్ చేయించుకొని ఫ్రిడ్జ్లో తోసేసి చల్లగా నోపటికి దించేస్తాడు. అక్కడక్కడ బీరు సిస్టర్లో తడాకా చూపించి వదిలేస్తుండ్రు అనుకో, ఓ నాయనో బీరు మీరు పథకం పెట్టినట్టు ఎందుకురా నాయన అలా మింగేస్తాండ్రు, ఆపండారా డోస్ కానీ ఎక్కువైందంటే బాక్స్ బద్దలైపోతే చూసుకోండి, ఇది చిన్నోడు హెచ్చరిక.